కలవడం తీరింది. వెళ్తాను. అధికారులు తనిఖీ చేస్తున్నారట. ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చట. వెంటనే వెళ్ళి మీ దగ్గర ఉన్న లంచ డబ్బు ఎక్కడ దాచండి. వెళ్ళండి. పెళ్లిగా మాట్లాడవే, అక్క వింటుంది. వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారా? ఇల్లు వదిలి వెళ్ళిపోయారా? ఏమిటో చెప్తున్నా. మీ ఆఫీస్ పియోన్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారా? మీరు లంచం తీసుకున్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది. మీ అక్క మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వనంది. దానికి నువ్వేమన్నావు? నిన్నేనే అడిగేది, దానికి నువ్వేమన్నావు? ఎవరింట్లోకి ఎవరిని ఎవరు రానివ్వననేది ఇది మన ఇల్లు కదా. తనిఖీ చేయాలి. ఆ టేప్ రికార్డు లేవండి. కొత్తది. దీన్ని ఎప్పుడు కొన్నారు? బిల్లు ఉందా? సారీ. ₹100 నోట్ నెంబర్ 1524 ఎస్. ఇది మన ఆఫీస్ నుండి పంపిన నోటి. ఇప్పుడు ఏడ్చి ఏ లాభం? నీ దురాశతోనే దేవత లాంటి ఉమని ఇంట్లోంచి తరివేశావు. నీ అమ్మ తనే వెళ్ళిపోయింది. కట్టుకున్నవాడు పోలీసులకు భయపడి ఎక్కడ తిరుగుతున్నాడు? చూడమ్మా కమల, తాడి కట్టిన భార్యను కడదాకా సాకాలనే కర్తవ్యం ఇంకా మగాళ్లకు ఉండబట్టే నీలాంటి ఆడాళ్ళు ఇంకా భార్యలుగా బతుకుతున్నారు. ఈ కర్తవ్యాన్ని మగాళ్ళు వదులుకుంటే దేశంలో అన్ని కోర్టులు హౌస్ఫుల్ అయిపోతాయి. విడాకుల కోసం మగాళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు క్యూలో నిలబడతారు. మగాళ్ళని పీక్కు తింటున్నారు కదమ్మా తల్లి. ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం చెప్పు. నేను తట్టుకోలేకపోతున్నానండి. నేను తట్టుకోలేకపోతున్నాను. ఏం చేస్తావు? ఈ లోకం తీరే అంత. ఏమండి, నేను మీకు ద్రోహం చేశాను. ఏమిటి ఉమ్మా నువ్వు అనేది? నా తమ్ముళ్ళ మీద మమకారంతో నేను మీకు అన్యాయం చేశాను. మీకు నేను ఒక బిడ్డని కనిచి ఉండాల్సింది. నేను నీకు బిడ్డని, నువ్వు నాకు బిడ్డవి. అది చెప్పిక్కుగా ఉందా? మాత్రం పంపిస్తాను. ఇక్కడే ఉండండి. ఈ సమయంలో మీరు నా పక్కన ఉండండి. అదే చాలు. కొంచెం ఓపిక. ఇప్పుడే వస్తా కదా, ఇప్పుడే వస్తాను. సార్, ఈ కారు కొన్న వెంటనే నాకు ప్రమోషన్ కూడా వచ్చింది. తీసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
అమ్మా, మొట్టమొదటిసారిగా బియ్యంకుడి చీర పట్టుకొచ్చాను. చేత్తో అందుకోవా? సరే, నేనే వంట మీద కప్పుతాను. ఆ నిలువెత్త దండ వెయ్యమ్మా, నీ భర్త హాస్యం కూడా అదేగా. వెయ్. ఇన్స్పెక్టర్, ఇక అతను పారిపోడు. చట్టం అతనికి విధించబోయే శిక్ష కన్నా వాళ్ళ అక్కయ్య అతనికి పెద్ద శిక్ష విధించింది. దాన్ని అతను ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అతను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ. నిన్ను నేను ఒకే ఒకటి కోరుకుంటున్నాను, దయచేసి మా అక్క శవం మీద కప్పిన పట్టు చీర మీద మాత్రం ఆశపడుకో. ఇంకా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. ఇన్స్పెక్టర్, వెళదామా?
ఎవ్వరు భయపడక్కర్లేదు. నేరస్తురాలి నేనే, కానీ చట్టు ఆయనకి శిక్ష విధించబోతుంది. ఏ రోజు ఆయన జైలు నుంచి ఇంటికి తిరిగి వస్తారో ఆ రోజే నేను ఈ గది నుంచి బయటకు వస్తాను. ఇది నాకు నేనే స్వయంగా విధించుకున్న శిక్ష. నాకు సంబంధించినంత వరకు ఈ గదే నాకు ఒక జైలు. నా మనసు తీరా ఏడవాలి. నన్ను ఒంటరిగా వదిలేయండి, ఒంటరిగా వదిలేయండి. పంచ పాండవులకు కీర్తి కీరీటాలు పెట్టింది ఆడదిరా, అటు ఇంద్రుడు చంద్రుడు అవతి పాలైన కారణం ఆడదిరా, కోట పోషకున్న మంది తాజ్మహల్ చూడాలి ఆడదిరా, అటు మేటి సామ్రాజ్యాల కోటలెన్నో కూలగొట్టింది ఆడదిరా.